హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో సాటర్డే వ్లాగ్ ఇది. పొద్దున్నే చాలా లేటుగా లేసాను, అరౌండ్ 8:45 ఏమో లేసాను. అస్సలు మెలకు రాలేదు. నేను లేసే పాటకి వీళ్ళిద్దరూ ఒకటే గోళ తన్నుకోవడం అన్నమాట. బొమ్మలు అన్న ఇవ్వట్లేదు అంటది, అన్నే వీడు వచ్చేమో చెల్లి ఇవ్వట్లేదు అంటాడు, ఇంకా తన్నుకోవడమే తన్నుకోవడం. నేను లేసేలోపు ఈయన చక్కగా టీ గిన్నె కడిగేసేసి టీ పెట్టేసేసి టీ రెడీగా ఉందన్నమాట. నేను లేసేటప్పటికి సో జస్ట్ బ్రష్ చేసుకుని వచ్చి హ్యాపీగా టీ తాగేసాను. పొద్దున్నే లేకపోతుంటే లేపట్లేదు, ఈయన లేచి స్టార్ట్ చేసేసుకుంటున్నారనమాట పని. ఫ్రైడే కాస్త లేట్ అయింది యాజ్ యూజువల్గా. టీవీ చూస్తూ కూర్చున్నాము, అరౌండ్ 12 ఏమో పడుకున్నాము. సో మార్నింగ్ లేచేటప్పటికి లేట్ అనమాట. సో యా, అది. అండ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సాటర్డే కూడా వ్లాగ్ చేస్తాను అని, బట్ సూపర్ ప్రొడక్టివ్గా గడిచింది. డే అంతా చాలా బాగుండింది అనమాట. అంటే రెగ్యులర్గా ఉండే వీకెండ్లా కాకుండా నేను క్లీనింగ్ చేసుకోవడం అట్లాగా చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం బెటర్గా అనిపించిందేమో అనిపించింది నాకైతే. సో లక్కీగా నేను వ్లాగ్ చేశాను, మీ అందరితోటి షేర్ చేసుకోగలుగుతున్నాను. సాటర్డేకి అయితే బ్రేక్ఫాస్ట్కి ఏది చేయలేదు, మ్యాగీ నూడిల్స్ చేశాను పిల్లలకి, ఎందుకంటే చాలా రైస్ ఉండిపోయింది నైట్. ఫ్రైడే నైట్ చేసుకున్న రైస్ వైట్ రైస్ చాలా ఉండిపోయింది. సో కొంచెం పులిహోర చేసేయి అని అన్నారు. సరే, మొత్తం పులిహోర కాకుండా కొంచెం దద్దోజనం కొంచెం పులిహోరలా చేద్దాం అన్నట్టు కానీ నేను పిల్లలిద్దరికీ అయితే మ్యాగీ నూడిల్స్ చేస్తాను అన్నమాట, ఎందుకంటే వాళ్ళంతా ఇష్టంగా తినరు పులిహోర అది. సో వాళ్ళిద్దరికీ మ్యాగీ చేసేసేసి వాళ్ళిద్దరికి అయితే ముందర బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు నాకన్నా ముందరే లేచిపోయి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. మీ వీకెండ్ ఎలా గడిచింది నాకు కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా నేను అనుకుంటున్నాను ఈ వీక్ అంతా ఎట్లానా ట్రై చేసి ఎవ్రీడే వ్లాగ్ పెడదామని. అసలు ముందర మీతో చెప్పకూడదని అనుకున్నాను, బట్ చెప్తే బాగుంటుందేమో అనిపించింది. నాకు అసలు ఐడియా లేదు, అంటే నేను అనుకుంటున్నాను డైలీ వ్లాగింగ్ లాగా చేద్దామని. అస్సలకి అంటే ఇది లేదు, చేయగలనా లేదా నమ్మకం లేదు, బట్ ట్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. లక్కీగా కలిసి వచ్చింది అంటే కనుక మీకు ఎవ్రీడే నేను వ్లాగ్ పెడతాను చూతురు కానీ. ఐ హోప్ మరి ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాను నా సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. కన్నా కన్నా తల్లి, టిఫిన్ down, but I'll stay till the finish line. And I've been counting minutes for quite some time now, just to see you again. ఇంకా నెక్స్ట్ డేకి కూడా ప్లాన్ చేయాలి కదా, ఏం చేయాలి ఏంటి అని. సండే పైగా చాలా రోజుల నుంచి బజ్జీలు గారెలు తినలేదు. సో మినప్పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను పొద్దున్నే, నైట్కి పడుకునేటప్పుడు రుబ్బి పెట్టేసుకుందాం పిండి అన్నట్టు కానీ ఒక 1.5 గ్లాస్ మినప్పప్పు ఏమో తీసుకున్నాను, అదే వాష్ చేసి నానబెట్టుకుందాము అని చెప్పి పొద్దున్ననే పెట్టేసాను అన్నమాట. సండేకి ఫాదర్స్ డే వచ్చింది కదా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. మేమైతే శుభ్రంగా తినటం, బయటికి వెళ్ళాం హాయిగాని. నేను అక్కడ కూడా వ్లాగ్ చేశాను మీరు చూద్దరు కానీ, నిజంగా నేనే సర్ప్రైజ్డ్. అంటే ఎవ్రీ బిట్ నేను ట్రై చేస్తున్నాను రికార్డ్ చేయడానికి, నాకు నచ్చుతుందన్నమాట అట్లాగా. సో ఐ హోప్ మీకు కూడా నచ్చుద్ది అని అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే ఇక్కడ పులిహోర చేస్తున్నా, పులిహోర నాకు చేయడం రాదా అని అనుకుంటారేమో చూసేవాళ్ళు, అట్లా కాదండి.
జనరల్గా షేర్ చేస్తున్నాను నేను ఎంత సింపుల్గా వచ్చి రాని వంటలు ఎట్లా చేస్తాను అనేది మాత్రమే. చాలా ఫాస్ట్గా అయిపోయేవి చూపించాలి అని అనుకుంటా ఉంటాను, ఎందుకంటే యూజ్ అవుతాయి కదా. మ్యాక్సిమం టైం వీకెండ్స్లోనే ఫ్యామిలీతోటి స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది. పిల్లలతోటి, ఈయనతోటి, ఈయనకు కూడా వర్క్ కొంచెం తక్కువ ఉంటుంది, సాటర్డే సండే ఎక్కువ వర్క్ చేయరన్నమాట. హాలిడే ఆఫ్ ఉంటుంది, కానీ ఈయనేంటంటే ఖాళీగా కూర్చోబుద్ది కాదనమాట, వెళ్ళి ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు, ఖాళీగా ఉండరు. సో ఈ వీకెండ్ అయితే బాగా ఖాళీ ఉన్నారు, వర్క్ జోలికే వెళ్ళలేదన్నమాట. సో ఫుల్ అయితే మేము టైం స్పెండ్ చేసాము లక్కీగా. సో ఫాస్ట్గా అయిపోయేవి చూసుకోవాలి కాబట్టి నేనైతే ఫాస్ట్గా పులిహోర చేసేసుకుంటున్నాను. అండ్ ఎంత యమ్మీగా వచ్చిందంటే చేసింది నిమ్మకాయ పులిహోర, ఏదో బిర్యానీ చేసినంత లెవెల్లో ఫీల్ అయిపోయాను అనమాట. బట్ నిజంగా చెప్పాలంటే చాలా యమ్మీగా వచ్చింది. నేను లేట్లీ ఇన్స్టాగ్రామ్లో ఎందుకనో ఏది పెట్టట్లేదన్నమాట, అంటే ఏమో తెలీదు పెట్టలేదు. ఈ మధ్యన ఒక 1 వీక్ నుంచి అంత యాక్టివ్గా లేను. యూట్యూబ్లో వ్లాగ్స్ అయితే పెడుతున్నాను, కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు అవి ఏం పెట్టట్లేదు. బట్ మళ్ళీ పెడతాను. సో ఎవరన్నా ఫాలో అవ్వట్లేదంటే కనుక అక్కడ ఫాలో అవ్వండి. యూజువల్గా నేనేంటంటే స్టోరీస్ లాగా అట్లా షేర్ చేస్తూ ఉంటాను. నాకు ఎందుకు ఒక 1 వీక్ నుంచి అస్సలకి చేయబుద్ది కావట్లేదు అంటే ఎందుకునో తెలీదు, ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఏవో పాలిటిక్స్ లాగా అనిపిస్తుంది అనమాట, నాకు నచ్చట్లేదు చూడడము. జనరల్గా చూడడం అయితే చూస్తున్నాను, కానీ నేను షేర్ చేయట్లేదు ఎందుకునో నాకు అనిపిస్తుంది. బట్ నాకు మళ్ళీ అనుకున్నాను, ఒకళ్ళు నన్ను చూసి డిసైడ్ చేసుకునేది ఏంటి, నేనేంటో నాకు తెలుసు కాబట్టి నా కంటెంట్ అనేది నేను షేర్ చేయడం మంచిది అని అనిపించింది నాకు మళ్ళీ. ఎందుకంటే నేను రీసెంట్గా చాలా ఓపెన్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం చాలామంది గిట్టట్లేదు అనమాట. సో ఏవో నడుస్తున్నాయిలేండి అవన్నీ నాకు తెలీదు, అంటే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నానని ఈ మధ్యన, అండ్ మీకు కూడా చాలా నచ్చుతుంది అందుకని ఈ విషయం కూడా చెప్తున్నానండి మీతోటి. పక్కనే పాప మాటిన్నారా, పక్కనే ఉండి ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది నన్ను ప్రశాంతంగా వాయిస్ ఓవర్ అనేది. సో యా అది. అండ్ సాటర్డే అయితే ఒక్క పక్క బద్ధకంగా ఉంది, ఇంకో పక్క అన్ని పనులు చేస్తున్నాము. అండ్ ఎంత ఉక్కపోతగా ఉందంటే వీకెండ్ అంతా ఆల్మోస్ట్ సాటర్డే సండే 2 రోజులు అలాగే ఉండింది, 29 వరకు ఉండింది అనమాట టెంపరేచర్. ఆ ఉక్క తట్టుకోలేకపోతున్నాము నాకైతే అప్ప అసలుకి. అసలు ఇంట్లోంచి గాలి రావట్లేదు, ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతామా బయటకి అన్నట్టుగా అనిపించింది అనమాట, సఫకేటెడ్గా. బట్ పనులు చేయాలి కదా ఇంట్లోవి, అవి అయితే చేసుకున్నాము. ఫాస్ట్గా చేసి కొంతసేపు అట్లా తలుపులు కిటికీలు అన్నీ తీసిపెట్టి కూర్చున్నాం అనమాట, ఫ్యాన్ వేసుకుని అస్సలు తట్టుకోలేకపోయాము ఒక్క అసలు. సో అది ఒక పక్కన. అండ్ క్లీన్ చేసి ఎన్ని డేస్ అయింది తెలుసా, అసలు చేయనే చేయట్లేదు అనమాట నేను, డస్టింగ్ కానీ ఏది చేయట్లేదు. వ్యాక్యూమ్ వచ్చిన దగ్గర నుంచి ఊరిని ప్రతిదానికి జుమ్మని తీసి జుమ్మని పెడుతున్నాను, కానీ వ్యాక్యూమ్ అస్సలు డస్టింగ్ చేయలేదు. సో ఇవాళ ఎట్లయినా చేద్దామని అనుకున్నా, పాపం అయిన వర్క్ స్పేస్ కూడా నేను క్లీన్ చేయట్లేదు, ఒక 1 వీక్ పైనే అయిపోయింది చేయక. ఎందుకంటే ప్రతిదీ గ్యాప్ తీసుకుంటున్నాను అనమాట, ఓకే దీనికి ఇంకా టైం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగాని. సో అది కూడా చూద్దరు కానీ ఎట్లా క్లీన్ చేసుకుంటున్నాను అని. అండ్ ఇక్కడైతే ఏమంటారు, పెరుగు అన్నంలో తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట. అప్ప దీన్ని ఏమంటారు, ఇందాకే చెప్పాను కదా దద్దోజనం, దద్దోజనానికి తాలింపు పెట్టుకుంటున్నాను. ఇందులో జీడిపప్పులు, కొంచెం ఫ్రూట్స్ అవి కూడా వేసుకోవచ్చు, చాలా యమ్మీగా ఉంటుంది. కానీ నేనేయలేదు, చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయేలాగా యాజ్ యూజువల్గా నా స్టైల్లోని చేసేసుకున్నాను అనమాట. ముందరైతే అన్నము, ఉప్పు, పెరుగు, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసేసుకున్నాను. అండ్ లాస్ట్కి తాలింపు పెట్టేసుకున్నా. కొంచెం మంచిగా ఫ్రెష్ కరివేపాకు వేసి తాలింపు పెట్టుకుంటే అసలు ఆ టేస్టే వేరు ఉంటుందండి.
సో అయిపోయింది, ఇంకా ఈయన టిఫిన్ పెట్టేసేయంటే పెడుతున్నాను. అరౌండ్ 10:30 to 11 మధ్యలో తిన్నట్టున్నాం మేము. అండ్ నేను టైం కూడా వీడియో అంటే స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రతిసారి అడుగుతున్నారు టైం చెప్పండి కానీ. సో టైం కూడా మెన్షన్ చేస్తున్నాను ఈసారి, ఏది మర్చిపోకుండా. సో ప్లీజ్ 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 నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఇట్లాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దండి. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీకు నచ్చితే కనుక, ఎందుకంటే ఇట్లా రొటీన్స్ చేస్తూ దీన్ని బ్యాక్గ్రౌండ్లో కెమెరాలోనే క్యాప్చర్ చేస్తూ దీన్ని మళ్ళీ ఎడిట్ చేయడం అనేది ఎంత కష్టమైన పనో నాకు వీలైతే కనుక మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే చాలా చాలా కష్టం, ఎందుకంటే మూమెంట్లో ఉండకుండా మేము ఎంతసేపు రికార్డ్ చేయడమే సరిపోద్దన్నమాట. సో అదే దీంట్లో ఉంటాను ఇంకా. నేనైతే ఎట్లా రికార్డ్ చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలి, దాన్ని ఎట్లా అంటే ఎడిట్ చేసిన దాన్ని మీకు ఎట్లా పెట్టాలి, మీకు ఏం వస్తుంది కంటెంట్ దానివల్ల అని ఇంత ఆలోచిస్తూ ఉంటాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇక్కడ ఏంటంటే లంచ్ అయిపోయింది, కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకుని వీడియో గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసామన్నమాట. లంచ్ అయిపోవడం అంటే వంట, పప్పు ఆన్ చేసేసాను, పప్పు ఆన్ చేసేసేసి అది అట్లా ఉంచాను, అన్నం ఆన్ చేసేసాను, ఇంకా ఏది చేయలేదు. చికెన్ తెచ్చారు కానీ ఆ రోజు బాగా లేట్ అయింది కదా లేసేటప్పటికి, సో ఇవాళ వద్దులే సండే వండుకుందాం అన్నట్టుగా చెప్పాను అన్నమాట ఆయనకి. సో ఎక్కువ వర్క్ లేదు, పప్పు అయితే ఆన్ చేసేసేసి నేను వచ్చి ఇంకా వీడియో గేమ్స్ ఆడతా కూర్చున్నాను బావతోటి. అస్సలకి వదలడు, నేను ఆడను రా అంటే కూర్చుని ఆడిపిస్తాడు నా చేత. సో వాడితో కొంతసేపు ఆడేసేసి మళ్ళీ వచ్చాను కిచెన్లోకి. పప్పు తాలిం పెట్టాలి, నార్మల్ బేసిక్ దాల్ అండి. దానికి లాస్ట్లో నేనేంటంటే తాలింపులో కొంచెం నెయ్యి కూడా వేసాను అన్నమాట, మంచి టేస్ట్ వస్తుంది కదా అందుకని. సో నెయ్యి వేసి తాలింపు పెట్టి తాలింపులోనే పప్పు వేసేసాను అనమాట, ఉడికిన పప్పుని. ఇట్లా చేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. దాల్ తడకానో ఏదో అంటారు హిందీ స్టైల్లో. సో ఇట్లా నేను యూజువల్గా ఎప్పుడు పెట్టను, తాలింపునే పప్పులో వేసేస్తాను అనమాట. సో ఈరోజు ఇలా చేశాను. ఎందుకని అంటారా, రీజన్ ఏం లేదు, కళాయి యాక్చువల్గా పొద్దున్న దద్దోజనంకి తాలింపు పెట్టడానికి అంత వేసాను. సో దాన్ని అట్లా ఊరికి వేస్ట్ చేయడం ఎందుకులే, డిష్ వాషర్లో వేసే ముందు ఇంకొకసారి దీని ఇంక దేనికన్నా యూజ్ చేస్తే బెటర్ కదా అన్నట్టుగా దాంట్లోనే తాలింపు పెట్టి దాంట్లోనే పెట్టాను అనమాట పప్పు కూడా. సో అది మెయిన్ రీజన్. ఇలా ఎంతమంది ఆలోచిస్తారు మీలోని, నాకు ఇంత కమెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు. సో అది. అండ్ నాకు అనిపించింది ఉత్తపప్పు ఏం తింటాంలే అని, కొంచెం ఎగ్ పొరుట్లాగా చేశాను అనమాట. అసలు చాలా ఫాస్ట్గా ఒక 10 మినిట్స్లో చేసినట్టున్నాను స్క్రాంబిల్డ్ ఎగ్. సో అది ఆవకాయ పప్పు వేసుకుని మళ్ళీ లంచ్ అయిపోయింది సాటర్డేది. ఎంత లైట్గా ఎంత బేసిక్గా అంటే కడుపు నిండా తినేసేసి, ఇంకొకసారి ఊహించుకోండి సాటర్డే మధ్యాహ్నం ఫుల్గా తిని కూర్చుంటే మనకేం ఫీలింగ్ వస్తుంది, అప్పా ఒక కూల్ డ్రింక్ తాగి పడుకుందాం కాసేపు అనిపిస్తుంది కదా. నేను కూడా ఎగ్జాక్ట్గా అదే చేశాను, కొంచెం కూల్ డ్రింక్ తాగి కాసేపు అలా నడుము వాల్చుకున్నాను అనమాట. వాల్చాను లేదో మళ్ళీ ఏదో ఒకటి చేసి పిల్లలు నన్ను లేపుతారు. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం ట్రై చేశాను నేను ఈ బ్లాగ్ని కంప్లీట్గా చూపించడానికి డే అంతా. మెయిన్గా సాటర్డే సండేస్ యూజువల్గా నేనేంటంటే అస్సలకి పని ఏది పెట్టుకోకుండా పిల్లలతోటి ఎంతోటే ఉండడానికి ట్రై చేస్తాను. బట్ ఇంత ప్రొడక్టివ్గా చాలా కాలం తర్వాత అయిందని అనిపించింది నాకు. సో ఏంటంటే వాక్యూమ్ క్లీనర్లో చెప్పాను కదా చిన్నది కూడా వచ్చిందని, సో దాంతో చాలా డస్ట్ ఉండింది టీవీ టేబుల్ దగ్గర, అయిన వర్క్ ప్లేస్ దగ్గర చాలా డస్ట్ ఉండింది. అది పెట్టి క్లీన్ చేస్తున్నాను అనమాట. సో పైన ఉన్న దుమ్ము బూజు అంతా క్లీన్ అయిపోయింది. దీని తర్వాత నేను వెట్ టిష్యూతో క్లీన్ చేసుకుందాం అని చెప్పి ముందరైతే బూజు డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నాను. అండ్ నేను చేసేటప్పుడు వీళ్ళిద్దరు ఏంటంటే అమ్మ నాకు కూడా ఇవ్వు, నువ్వు ఎక్కువ కష్టపడద్దన్నారు. నేను సర్ప్రైజ్ అయ్యాను, వీళ్ళేంటారు బాబు వీళ్ళకి వీళ్ళే హెల్ప్ చేస్తాను అంటున్నారు అని చెప్పి, సరే ఇంకేవో మన పని తగ్గుద్ది కదా అని ఇద్దరికి చెరుకో టిష్యూ ఇచ్చాను. సో వీడు కిచెన్లోకి వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తున్నాడు.
అఫ్కోర్స్ నేనే చెప్పాననుకోండి డైనింగ్ టేబుల్ క్లీన్ చేయరా అని. సో వాడైతే క్లీన్ చేస్తున్నాడు, సో అది వీడియో రికార్డ్ చేశాను. ఎందుకంటే ఇట్లాంటి సీన్స్ అస్తమానం దొరకవు అనమాట, దొరికినప్పుడు మనం తీసుకోవాలి అలాగా. సో అది, అండ్ ఇక్కడ పాప వచ్చి టీవీ టేబుల్ అంతా నీట్గా క్లీన్ చేసిందంటే అసలు ఇంకా నేను కూడా పనికిరాను, అంత నీట్ క్లీన్ చేసింది. కింద ర్యాక్ పైన ర్యాక్ మొత్తం టిష్యూతో క్లీన్ చేసి సీడీస్ అన్నీ సర్ది పెట్టింది అనమాట. ప్లే స్టేషన్ గేమ్ సీడీస్ అన్నీ సర్ది పెట్టింది. ఇంకా నేను వచ్చి ఈయన వర్క్ ప్లేస్ అక్కడ ఏంటంటే లెటర్స్ ఆ వీక్కి ఏమేమి లెటర్స్ అవన్నీ వచ్చినాయో అక్కడే ఉంటాయి అన్నమాట, చేతిలో అక్కడే పెట్టేస్తారు లెటర్స్ అన్నీ. సో అవన్నీ సర్ది మళ్ళీ దాని ప్లేస్లో సర్ది నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఈయన వర్క్ ప్లేస్ అంతా. సో ఇది నేను చేసిన క్లీనింగ్. ఇది మాత్రమే కాదు, ఇల్లంతా వాక్యూమ్ పెట్టాను మళ్ళా, అంటే ఆల్మోస్ట్ ఇల్లంతా మళ్ళీ డస్టింగ్ చేసి వాక్యూమ్ తోటి మళ్ళీ వాక్యూమ్ క్లీనర్ తోటి ఫ్లోర్ అంతా క్లీన్ చేశాను. మాప్ చేయలేదు కానీ జస్ట్ క్లీన్ చేశాను అంతే. అది చేసేసరికి నాకు చాలా అంటే చాలా పని చేశాను ఇవాళ, కొంచెం ఇల్లంతా నీట్గా ఉంది బాగుంది అని అనిపించింది. సో యా, అదైతే అయింది. ఈవినింగ్ అప్పటి వరకు ఉక్కతోటి మేమైతే మగ్గిపోయామన్నమాట, ఇంకా లాభం లేదు. కొంచెం ఫ్రెష్గా స్నానాలు చేసేసుకుని కూర్చుందాం, ఏదన్నా మూవీ చూద్దాం అని అనుకున్నాము. సో చక్కగా స్నానాలు చేసేసి మొత్తం అందరం ఇంకా కూర్చున్నాం అనమాట టీవీ ముందు. ఇంకా బాబోలు తడవదలేదు, నాతోటి గేమ్ ఆడాలి, ఈయనతోటి గేమ్ ఆడాలి. సో ఈయనతోటి కూడా మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాడు అనమాట. సో కొంతసేపు వీడియో గేమ్స్ ఆడి, వీడియో గేమ్స్ ఇన్ ద సెన్స్ ఫైటింగ్ చంపుకోవడాలు ఇట్లాంటివి కాదండి, మాకు అంటే పిల్లలకి ఏది చూపించాలో తెలుసు కాబట్టి మేము జస్ట్ రేసింగ్ గేమ్స్ మాత్రమే పిల్లలతో ఆడిస్తాము. ఇట్లా చంపుకోవడాలు ఇట్లాంటి ఫైటింగ్ అయితే ఆడించాం, అది అసలుకి రాదు కూడా వాళ్ళకి ఆడము. సో అంత వరీ అవ్వడానికి ఏం లేదు. ఇంకా అదయ్యింది 8:00 అనుకుంటా, డిన్నర్ కూడా చేసేసాము. డిన్నర్ చేసేసాము, ఈయన డిష్ వాషర్ ఆన్ చేసేసారు, డిషెస్ అన్నీ సర్ది. కొత్తగా నేనేంటంటే కొంచెం పెట్టేసేయండి అంటే ఈయన పెట్టేస్తున్నారనమాట వీకెండ్స్ అట్లాగా. సో ఈయన డిషెస్ అన్నీ సర్ది, డిష్ వాషర్ ఆన్ చేసేసారు, డిన్నర్ అయిపోయింది, ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా హ్యాపీగా కూర్చుని టీవీ చూడడమే అనమాట. ఇంకా చెప్పాను కదా బ్లాక్ సమ్మర్ చూస్తున్నాము ఒక 1 వీక్ నుంచి, సో అదే ఇంకా చూస్తున్నాం, ఇంకా అవ్వలేదు. సో అది చూస్తా కూర్చున్నాం. ఇంకా అప్పటికి ఎండ అలాగే ఉంది, 10:30 or 11 ఎండ పోతుంది, అప్పటివరకు అలాగే ఉంటుంది. సో అదండి సాటర్డే ఇట్లా గడిచింది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నారంటే దాని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, కింద కమెంట్ చేసి చెప్పండి వ్లాగ్ ఎలా ఉంది అని. నేను మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాను. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్ బాయ్.